వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటలేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తు ఉంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నిగ్రందుకోవాలన్న దురాస నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకొని మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్ గుడ్ వెరీ గుడ్ ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది యు ఆర్ కరెక్ట్ అంతే కాదు సార్ మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్ తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు ఎందుకు మీ దేవుడు రామపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు తెలుసా సార్ తెలుసు ఆనాడు మీ నాన్న తన ప్రాణాలను ఇచ్చి రక్షించింది ఎవర్నో కాదు నన్ని మీరు శ్రీధరరావు గారా అవును బాబు అవును మీ మామయ్య నువ్వు ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నావు అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్టణం పారిపోయి వచ్చేసాం రాస్కల్ మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగ ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకొస్తూనే ఉన్నాడు ఏంటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తెలుసుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడో మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారి నారి నడుమ మురారిలాగా వాడు చెరువు పక్కన వైచిస్తుంటే నా గుండె రగిలిపోతుంది ఏమిట్రా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు ఎగిరిపోయిన లొకుపెక్కి బిడ్డ వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలి సాయమా నిశ్చరా ఏం సహాయం చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వీలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ 50 వేలు చాలు 50 అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ 50 వేలు అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో 50 వేలు దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను హాయ్ ఏమిటి నిరీక్షణ ఎవరి కోసం అమ్మయ్య వచ్చేసారా టైంకి రారేమో అనుకున్నాను పదండి పదండి ఏమిటి కంగారు ఎక్కడికి పదండి పదండి రాజ్ కమల్ టాకీస్లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు అత్తగారు అందరూ వెళ్ళిపోయారు మీ రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు ఇంకో టికెట్లు అలాగా పద పద ఇంట్లో ఎవ్వరూ లేరు పైన వెన్నెల పక్కన నువ్వు